పెట్రో వినియోగదారులకు ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్ డీజిల్ కోసం కార్డు వాడితే సర్చార్జ్ లేకుండా సానుకూల నిర్ణయాన్ని ప్రకటించనుంది. వినియోగదారులు డీలర్లకు ఊరటనిచ్చేలా కేంద్రం నుంచి ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. సర్చార్జీలను బ్యాంకులు లేదా ఆయిల్ కంపెనీలు భరించేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు 1-2 రోజుల్లో కేంద్రం ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఈ సర్చార్జ్ లేనట్టేనా కార్డ్స్ యూజ్ చేయడం వల్ల? నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం కార్డ్స్ ఎవరు యాక్సెప్ట్ చేయమని పెట్రోల్ బంక్ యజమానులందరూ ధర్నాకు దిగుతామని ఒక న్యూస్ వచ్చింది. మరి ఈ రోజు ఈ కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై మీరేమంటారు? పూర్తి స్థాయి క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ కి దాదాపుగా 1% వరకు వసూలు చేయాలని చెప్పేసి బ్యాంకులు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి పెట్రోల్ డీలర్స్ కి యాక్సిస్ బ్యాంకు, తర్వాత HDFC, ICICI బ్యాంకు శనివారం రోజు నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈ విధంగా 1% మాకు వచ్చే మార్జిన్ లోనే లీటర్ కి 3 రూపాయల వరకు ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 1 రూపీ కట్టాలి అంటే మాకు ఇప్పుడున్నటువంటి ఖర్చులు ఇచ్చే కష్టమే కాబట్టి మేము క్యాష్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి ఆల్ ఇండియా పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ నిన్న ప్రకటించిన దరిమిలా కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ 1-2 రోజుల్లో ఒక ప్రకటన, అంటే 13 తారీఖు వరకు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, ఇప్పటివరకు కూడా అంటే క్యాష్ కార్డ్ ట్రాన్సాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇటు పెట్రోల్ డీలర్లకి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు చూసుకున్నట్లయితే కార్డ్ ట్రాన్సాక్షన్ కు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే బ్యాంకులు భరిస్తున్నాయో ఐదర్ బ్యాంకులు భరించాలి లేదా చమురు మార్కెటింగ్ కంపెనీలు అయినా భరించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి నిర్ణయం 13 తారీఖు తర్వాత వెలువడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అంటే చమురు కంపెనీలే ఎక్కువ మట్టికి ఈ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక పెట్రోల్ బంక్ సంబంధించి ఒక 100 రూపాయల కనుక పెట్రోల్ కనుక అమ్మినట్లయితే వాళ్ళకి ఆపరేటింగ్ ఖర్చులన్నీ పోను, 3 రూపాయల వరకు పెట్రోల్ బంక్ యజమానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో బ్యాంకులు అంటే వాళ్ళు స్వైపింగ్ మిషన్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సర్వర్లు పెట్టాల్సి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి లైన్స్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులకు దీనివల్ల అడిషనల్ బర్డెన్ అవుతుందని చెప్పేసి బ్యాంకులు ఆ భారాన్ని డీలర్స్ పైన మోపడానికి ప్రయత్నం చేశాయి. సో ఆ డీలర్స్ ఆ భారాన్ని మేము మోయలేమంటూ చేతులెత్తేయడం, తర్వాత కార్డ్స్ యాక్సెస్ చేయకపోవడంతో వినియోగదారులు అయమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు డిజిటలైజేషన్ పేరుతో కొంత పాజిటివిటీ కల్పించినప్పటికి కూడా 0.75% వరకు కార్డ్ ట్రాన్సాక్షన్ చేసే పెట్రోల్ బంకులు ఎగ్జెంప్షన్ ఇస్తానని ఇంతకు ముందర చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా 1% బ్యాంకులు వేస్తామని చెప్పడంతో ఇప్పుడు కొంత స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. క్రాంతి, ఓకే రాజ్ కుమార్.